హలో ఫుడీస్, వెల్కమ్ టు విస్ మై ఫుడ్. ఎప్పుడైనా అన్నంతో పాటు తృప్తిగా మనసారా తినేటువంటి కూరుంటే బాగుండు, అది కూడా సింపుల్గా అయిపోయేటువంటి కర్రీ ఉంటే బాగుండని అనిపించిందా? అలా అనిపించినప్పుడు కాలీఫ్లవర్ సోయా బుర్జీ కర్రీ ట్రై చేయండి. బ్యాచిలర్స్కే కాదు, క్విక్ అండ్ ఈజీగా అయిపోయేటువంటి మంచి కర్రీ కావాలనుకున్నప్పుడు పర్ఫెక్ట్ చాయిస్ అవుతుంది కాలీఫ్లవర్ సోయా బుర్జీ. ఇది మీకు యాజ్ ఇట్ ఈస్ కీమా తిన్నట్లుగానే అనిపిస్తుంది, అంత బాగుంటుంది. లెట్ స్టార్ట్. ముందుగా ప్యాన్లో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ హీట్ చేసుకోండి. దీనికి కాస్త నూనె ఎక్కువగా ఉంటేనే రుచిగా ఉంటుంది. ఇందులో 2 బిర్యానీ ఆకులు, 15 నుంచి 20 జీడిపప్పు పలుకులు వేసి జీడిపప్పు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపండి. జీడిపప్పు లైట్ గోల్డెన్ కలర్లోకి వస్తూ ఉండగా 1 టీ స్పూన్ జీలకర్ర వేసి చిటచిట అనేంత వరకు ఫ్రై చేయండి. జీలకర్ర చిటపట అనగానే 1 కప్పు ఉల్లిపాయ సన్ని తరుగు వేసి అనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. అలాగే ఇందులో 3 పచ్చిమిర్చి సన్నని తరుగు కూడా వేసుకోండి. నేను కాస్త కారంగల పచ్చిమిర్చే వాడాను. అనియన్స్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రాగానే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేపండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 నిమిషం వేపిన తర్వాత 1 పెద్ద టొమాటో సన్నని తరుగు వేసి టొమాటోలోని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి. టొమాటో పూర్తిగా మగ్గాలి మెత్తగా. అప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1 1/2 టీ స్పూన్ల కారం, 1/3 టీ స్పూన్ల ధనియాల పొడి, 1/3 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 1/3 టీ స్పూన్ గరం మసాలా, 1/3 టీ స్పూన్ మిరియాల పొడి, సాల్ట్ వేసి మసాలాలని నూనె పైకి తేలేంత వరకు ఫ్రై చేయండి. నూనె ఇలా పైకి తేలాక 2.5 కప్పుల కాలీఫ్లవర్ సన్నని తురుము వేసి హై ఫ్లేమ్ మీద 2 నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేయండి. కాలీఫ్లవర్ తురుము అంటే ఏం లేదు, మామూలుగా మనం క్యారెట్ తురుముకున్నట్టే కాలీఫ్లవర్ను తురిమాను అంతే. 3-4 నిమిషాలకి కాలీఫ్లవర్లోని పసరవాసన పోయి చెమ్మారటం తగ్గుతుంది. అప్పుడు ఇందులో 30 నిమిషాల పాటు వేడినీళ్లలో నానబెట్టుకున్నటువంటి సోయా గ్రాన్యుల్స్ని గట్టిగా పిండి కూరలో వేసుకోండి. చూడండి, ఇలా పొడి పొడిగా ఉండాలి. అలాగే ఇందులో 1/2 కప్పు ఫ్రోజన్ బఠానీ కూడా వేసుకోండి. మీ దగ్గర ఒకవేళ సోయా గ్రాన్యుల్స్ లేనట్లయితే మీల్ మేకర్ చంక్స్నే 1/2 గంట నానబెట్టాక గట్టిగా పిండి మిక్సీలో ఇలా రవరవగా పట్టుకున్నది కూడా పిండి వేసుకోవచ్చు. సోయా గ్రాన్యుల్స్ను కూడా మరో 2-3 నిమిషాల పాటు హై ఫ్లేమ్ మీద కలుపుతూ వేపండి. అప్పుడు మసాలాలవి పట్టి బాగా వేగుతుంది. 3-4 నిమిషాలు సోయాను కూడా వేపిన తర్వాత 1/4 కప్పు నీళ్లు పోసి బాగా కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద మగ్గిస్తే సోయా కాలీఫ్లవర్ చక్కగా లోపల దాకా మెత్తగా కుక్ అవుతుంది. చూడండి, 15 నిమిషాలకి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేస్తే ఇలా ఉంటుంది. మధ్య మధ్యన కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. దింపే ముందు చిన్న కట్ట కొత్తిమీర తరుగు, 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం పిండుకోండి. అలాగే ఆఖరిగా ఒకసారి రుచి చూసి దింపేసుకోవాలని గుర్తుంచుకోండి ఏ కూరకైనా సరే. ఇంతే ఈ కూర. చాలా సింపుల్గా అనిపిస్తుంది, బెస్ట్ అంటే బెస్ట్గా ఉంటుంది. కానీ ఈ కూరకు మాత్రం కాస్త నూనె మసాలాలు ఉంటేనే రుచిగా ఉంటుంది. నే చేసిన క్వాంటిటీ పెద్దవాళ్ళకి కనీసం 6 గురికి హ్యాపీగా సరిపోతుంది. నచ్చిందా క్విక్ అండ్ ఈజీ కాలీఫ్లవర్ సోయా బుర్జీ? మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఖచ్చితంగా ఆ పిక్ని విస్ మై ఫుడ్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ నాకు ట్యాగ్ చేయటం మాత్రం మర్చిపోకండి. బై ది వే, డీటెయిల్డ్గా రెసిపీని చదువుకుంటూ చేయడానికి తెలుగులోను ఇంగ్లీష్లోను ఎప్పుడైనా సరే విస్మైఫుడ్ .com వెబ్సైట్ విజిట్ చేయండి.